అమ్మా ఇటుకెళ్ళి అయితే ఎవడు వస్తాడు, ఇటుకెళ్ళి గిట్ట ఎవడన్నా వస్తే ఈ కట్ట తీసుకునే వస్తాడు. ఎవడ చూడొచ్చు ఎవడైతే వస్తాడు ఇటుకెళ్ళి, ఎవడన్నా వస్తే చూసుకున్నా అత్త ఎవడు వస్తాడా? అబ్బో కరోనా కరోనా, ఈ మాస్క్ పెట్టుకుంటే అయిపోయింది. రావులు గట్ట చేస్తున్నావు, నిన్న మొన్న మర్చినోటి గట్ట చేస్తున్నావు, ఇలా మర్చుకునే ఉంటా కానీ నీకు మూతికి మాస్క్ లేదు ఏం లేదు, ఇంకా ఇక్కడ మాస్క్ ఎందుకు? నేను హైదరాబాద్ పోయిందా? నేను ఏమన్నా ఊళ్ళోనే ఉంటున్నాగా. దూరం ఏమనిపిస్తుంది నీకు? గట్ట చేస్తున్నావు ఏమవుతుంది తెలుసా? అంతా మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం భూమి అంతా ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? కరోనా కరోనా అంటుంటారు, ముచ్చలగట్ట ఎందుకు వచ్చినావు? ఏడ కరోనా ఉంది, పొద్దున లేస్తున్నావు, తింటున్నారు, బయట పని పోతున్నారు, చేసుకుని వస్తున్నారు. అసలు నీకు ఏం తెలియదు తెలియదు అయ్యా, ఇంకా మంచి మంచి వాళ్ళు కూడా పోయి దాకా పడుతున్నారా? మంచి వాళ్ళు ఎందుకు పోతారు రావు దాకానకు? అంటే వాడు వస్తున్నాడా కరోనా? ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తున్నావు? ముట్టుకున్నావు ఒకసారి దూరముడు దగ్గరకు మాట్లాడుతుండే. నీకు ఎవరు చెప్పారు? తీవ్రాలు చెప్తలేరు. ఏం చెప్తారు? తీవ్రాల కరోనా వచ్చింది, దూరం ఉండదు, నా ఇంటికి నువ్వు రావద్దు, నీ ఇంటికి నేను రావద్దు, గంచే అయిపోయి రాడు కరోనా. నా ఇంట్లో ఉంటే ఎట్లా వెళ్తుంది? ఎట్లా బస్తాం? ఏం తింటావు? ఏం తింటావు? ఎట్లనైనా బస్తాం, ఎట్లనైనా ఏసి బస్తాం కానీ నువ్వు నువ్వు అటు ఏం రాదు. పొద్దుగా లేవాలి, ఉడుకు నీళ్ళు తాగాలి, గొర్రెచ్చ పాలలో పసుపు వేసుకోవాలి, రోజు కొడు కూడా తినాలి, పని చేసుకోవాలి, బయకాడ అంటే తక్కువైతుంది. అయిపోయాను అయ్యా, గంటలో బస్తాం అయ్యా, ఇక ఏం తప్పవుతారా? ఏం రోగం కూడా నొప్పి రాదు అయ్యా? ఏం రాదు. మరి మధ్యగానే చేస్తున్నాం కానీ రోజుకు కోడుకుంటూ చికెన్ ఎంత అయితే తెలుసా? మూచడు అవుతుంది. ఎవరు పెట్టాలా మేడం? ఎవరు ఇస్తారు? ఊళ్ళల్లో బరం కాసుకోవాలి, కూలి పోవాలి, ఇంట్లో వంటి ఇంక ఎక్కువ అవుతుంది. ఎట్లవుతుంది మరి? మాకు తీసి చెప్పొచ్చున్నావు కదా, నువ్వు అందరు ఇంట్లో మధ్యనే తక్కువ అవుతుందా అని వాళ్ళు చెప్తుంటున్నావు, ఈయనేమో ఇంట్లో మధ్య తక్కువ అవుతారా అని చెప్తున్నాడు ఈయనేమో. దూరముడు ఇక నువ్వు ఇంకా మాస్క్ లేదు ఏం లేదు, నేను వచ్చా ముచ్చట పెడతాను వచ్చింది నాతో. ఏమైనా వచ్చిందా మరి? గట్ట భయపడుతున్నా నాకొచ్చిందా అంటావు నువ్వు? అయ్యా నా ఏం అనుకుంటున్నాడేమో, నాకొచ్చింది అంటున్నాడు. పొద్దుగా లేచి నీళ్ళల్లా తులసాకులు వేసుకొని దాగు, లేదా దగ్గుపరచం ఉన్నా ఏది ఉన్నా పోతుంది. మొదటి అయితే అని చెప్తా అందరికి చేసుకుంటారు మరి, ఈ దాగాలి ఎందుకు కాదంటే ఎందుకు? పైసలు ఉన్నాడు ఉత్త పోతున్నాడా? ఏంటిది పైసలు ఉంటే పోవాలి దాకానకు. ఎందుకు మరి? మరి దాకానికి ఎవరు పోతాడు? ఇంత మంచి వేసుకొని నీళ్ళు వేసుకుంటాడు. ఎవరి మంచి నా ఇంటికి నువ్వు రాకు, నీ ఇంటికి నేను రాను గంటే. ఇంకా వచ్చే పని నాకు పిలిచిండి, ఇంకా మూతికి మాస్క్ లేదు. ఏ పని చెప్పాలి నేను? నేను ఏదైనా పని చేస్తున్నాను కానీ వీడికెళ్ళు, నన్ను ఒరియకు ఊకొట్టించి చంపుతున్నాడు. నేను ఇప్పటిదాకా నా పని నేను చేసుకుని బతుకుతున్నా. ఈయన వచ్చి మెల్లకి పిలిచి నన్ను మందే తీసుకుపోయి ఆ ఇంకా కరోనా సరి చేస్తాను. నువ్వు ముసలేడు మరి? మా ముసలి మాగున్నా కానీ మళ్ళీ ముచ్చట పెడుతున్నాడు. ఈమె పదార్థ తిరగ, నువ్వు నేను ఏ పదార్థ తిరిగా, నేను ఎవరి ఇంటికి రాను, నా ఇంటికి నువ్వు రావద్దు, నీ ఇంటికి నేను రాను. ఫోన్ ఆయన పో రోజు మరి ఇట్లా ఎన్ని రోజులు కరోనా వేరా అంట్లా కూర్చుంటేనే వస్తుంది, బయట తిరుగుతా రాదు. ఎండాలి మూడు గంటలు, ఎండలు నిలబడాలి, ఎండల పని చేయాలి మూడు గంటలు. ఇంట్లో ఉండి ప్యాన్ వేసుకొని పూల వేసుకోకు, పొయ్యికాడ అయితేనే వస్తుంది. నాకేం పని? ఊరికే పొయ్యికాడ కూర్చుంటా. పొయ్యికాడ గ్యాస్ ఉందా పోతుందా? పొయ్యిలకట్టే వస్తున్నావా? నాకు ఎడమంటాయి, పొయ్యిల కట్టెలు కట్టెలు పెడుతున్నా ఇప్పుడు. నేను వచ్చిన సంగతి ఏంటి? నువ్వు వచ్చిన వచ్చేటప్పుడు నువ్వు కథ ఏంటి? ఏదో ఆడి చెప్తున్నావు నాకు, నాకు తెలవదనుకో. ఉడుకు నీళ్ళు వేసుకొని ఉడుకు నీళ్ళు అన్నమాట తులిచాక వేసుకో నాకు చెప్తున్నాడు ఈయన. మేము పొద్దుగా లేస్తా గరే పని చేస్తా కానీ నువ్వు ఏమో ఈయన మాగొచ్చుడు ఈయన. అంతేనా? నీకు నాకేం లేదు, కరోనా అయిపోయాక నువ్వు నా ఇంటికి రావద్దు, నా ఇంటికి నువ్వు రావద్దు, నాకు రావు మొత్తం బంధు. పాలు తెచ్చుకో పొద్దుగా లేచి ఎట్లా వస్తావు మరి? ఎట్లా బత్తా? ఎట్లా బత్తా కనుక ఉరియకు నన్ను ఊకి ఇక అంతేనా? ఇక ఎడికెళ్ళి వచ్చినావు రా నాయన, నువ్వు ఒకటే వరిస్తున్నావు. పోతున్నా మళ్ళీ పోతున్నాను వెళ్ళి వచ్చింది రా, నాకు ఎట్లా చేయాలి రా, ఏం చేయాలి నన్ను అడగొద్దు. మళ్ళా ఏం అడగ కనుక నువ్వు మరి చెప్తున్నా మరి నీ ఇష్టం. ముసలి జాగ్రత్త, బయలు మళ్ళీ ఈ మంచం ఇట్లనే పెడతా. ముసలి అయితే జాగ్రత్త, నీ ఫాను నువ్వు కాపాడుకో, నా ముసలి దాని ముచ్చడు చెప్తున్నాను నేను. ఇంకా కరోనా ఆయన ఏం లేదు, మూచికి ఏమి లేదే లేదు, వచ్చి ఐదు అనుకుంటూ వస్తున్నాడు రాముడు అనుకుంటా. మేము పెట్టే వీడియోలు మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి, మరియు మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.